ప్రముఖ దిగ్గజం, పీవీసీ పైప్స్ అధినేత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు మీలా సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని సత్యా న్యూస్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి జీవిత విశేషాలపై సత్యా న్యూస్ ప్రత్యేక కథనం. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల ఆయన ఆయుధం, క్రమశిక్షణకు మారుపేరు, నిరాడంబర జీవన విధానం, నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం ఆయన. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఏకకాలంలో బహుళ రంగాల్లో తన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించిన గొప్ప వ్యక్తి, అన్ని రంగాలలో విజయం సాధించిన అవిశ్రాంత శ్రామికుడు మీలా సత్యనారాయణ. మీలా సత్యనారాయణ సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో 1931 జనవరి 31న మీలా రామయ్య రామనరసమ్మ దంపతులకు జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టిన ఆయన మెట్రికులేషన్ వరకు చదివాడు. ఈయనకు భార్య, 3 కుమారులు 3 కుమార్తెలున్నారు. మొదట మిర్యాలగూడలోని ఓ రైస్ మిల్లులో గుమస్తాగా చేరి అక్కడ మిల్లులోని మెలకువలు నేర్చుకుని 1963లో సొంతగా రైస్ మిల్లు పెట్టాడు. అప్పటి నుంచి 1971 వరకు రైస్ మిల్లు, ఎరువుల వ్యాపారాలు నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ పరిశ్రమపై ఆసక్తి కనపరిచి సూర్యాపేట ఇండస్ట్రియల్ ఏరియాలో 1970లో సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీకి శంకుస్థాపన చేశారు. శిక్షణ నిమిత్తం చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ సెంటర్కు వెళ్లారు. కంపెనీ ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెనుదిరగకుండా స్వశక్తితో కంపెనీని ముందుకు నడిపారు. 1972 నుంచి 1978 వరకు 2 మిషన్లతో కంపెనీని నడిపారు. 1975లో ప్రభుత్వ పరంగా విద్యుత్ సౌకర్యం కోసం అవసరమైన పైపుల మంజూరు పర్మిషన్ సుధాకర్ గ్రూప్కు ఇచ్చింది. పీవీసీ పైపుల విషయం ప్రజలకు మరింత తెలియజేసేందుకు 1985లో ప్రదర్శన నిర్వహించారు. వివిధ కంపెనీలతో వేలాది మందికి ఉపాధి కల్పించాడు. కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1981లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1988-2005 సంవత్సరాల్లో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. వర్తక సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా మీలా అంటే తెలియని వారు ఉండకపోవచ్చు అన్న రీతిలో వ్యాపారంలో రాణించిన మీలా సత్యనారాయణ మృతి యావత్ దేశానికే తీరని లోటు.